नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ इवाल्टि अपडेट्स चूद्दाम अंतर्गाम मंडलंलो एम्मेल्ये कोरुकंटे चंदर जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु अंतर्गाम मंडल केंद्रंलोनि कोदंड रामालयंलो तेरास मंडल पार्टी आध्वर्यंलो रामगुंडम एम्मेल्ये कोरुकंटे चंदर जन्मदिन वेडुकलनु घनंगा निर्वहिंचारु ई संदर्भंगा एम्मेल्ये आयुर आरोग्यालतो उंडालनि रामगुंडम पारिश्रामिक प्रांतान्नि मरिंत अभिवृद्धि चेसि अनेकमैन उन्नत पदवुलनु अधिरोहिंचालनि कोरुकुन्नारु ई कार्यक्रमंलो तेरास मंडल पार्टी अध्यक्षुलु विविध ग्रामाल सर्पंचुलु उप सर्पंचुलु नायकुलु భద్రేను పురస్కరించుకొని ఈరోజు అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు అన్ని గ్రామాల ప్రెసిడెంట్లు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ఉప సర్పంచులు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి వచ్చిన కార్యకర్తలందరూ ఈరోజు చంద్రన్న భద్రే సందర్భంగా ఈ అంతర్గాం మండల కేంద్రంలోని రామాలయంలో పూజ చేయడం జరిగింది. చంద్రన్న గారు వారి కుటుంబం ఆయురారోగ్యంగా ఉండాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ ఇంకా చాలా కొనసాగించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి సర్పంచులకు ఉప సర్పంచులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంత ఉద్యమ నాయకుడు మనందరి ఉద్యమ నాయకుడు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఉప్పల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కోరుకంటి చంద్రన్న గారి జన్మదినం సందర్భంగా అంతర్గాం మండలంలో కొలువై ఉన్న సీతా సమేత కోదండ రామాలయంలో వారి ఆయుష్ పెరగాలి, వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ముందుకు సాగాలని, వారు ఇంకా ముందు వచ్చే రాబోయే కాలంలో ప్రజల సంక్షేమం కలుస్తూ ప్రజల సంక్షేమాన్ని ప్రజలను గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందు ముందు అనేకమైన పదవులను అనుభవించాలని తప్పకుండా అన్నగారు ముందుకు సాగాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ ఆకాంక్షిస్తూ ఈరోజు చంద్రన్న గారికి భగవంతుడు 100 ఏళ్ళ ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి అందరూ ఈరోజు ప్రార్థన చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మనందరం కూడా చంద్రన్న బాటలో నడుస్తూ చంద్రన్నను బలపరుస్తూ రాబోయే కాలంలో చంద్రన్నను మనం మరింత ఎక్కువ తబిత పిల్లల ఆశ్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకంటి చందర్ జన్మదినం పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక తబిత పిల్లల వృద్ధుల ఆశ్రమంలో కార్పొరేటర్ సతీష్ కుమార్, ఫాతిమా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తబిత ఆశ్రమ పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేయాలని తపనతో ముందుకు సాగుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సాజిద్, శ్రీనివాస్ రెడ్డి, గణేష్, కనకపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తబితాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అభినందించదగ్గటువంటి విషయం. ఇదే సమయంలో మనం రామగుండం నియోజకవర్గంలో గమనిస్తే గత కొంతకాలంగా గత 3-4 దఫలుగా ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైనా కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసే ఆలోచన ఎవరికి లేకుండా ఈరోజు మనం గమనిస్తున్నాం. రోడ్లు, కాలువలు, లైట్ లాంటి సమస్య ఒక రకంగా ముందుకు వెళ్తుంటే ఇవి సాధారణంగా ఎవరు పాలకులు వచ్చినా చేస్తారు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు ఏర్పడాలి, సంస్థలు రావాలంటే దానికి చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో చందర్ గారు సేవ చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూనే అదే సమయంలో ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన విధానంతో వారు ముందడుగేస్తూ ముందుకెళ్ళింది. ఈ సందర్భంలో మనం గమనించాలి, గత కొంతకాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. మనం గమనిస్తే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, పనిచేసేవాడికే విమర్శలు ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. వాటన్నింటినీ తోసి రాజని ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది దశాబ్దాల కల, ఇది గమనించాల్సిన విషయం. రామగుండం బీదర్మల్లో ఎక్స్టెన్షన్ చేయాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే 5 ఏళ్ళ ఎక్స్టెన్షన్ కొనసాగించిన అంశంలో కూడా స్థానిక నాయకుడు కోరుకంటి చందర్గా ఘనత దక్కుతుందని అంశాన్ని ఇదే సమయంలో అంతర్గాం కానివ్వండి, అటు పాలకుర్తి కానివ్వండి, ఈ రామగుండం మున్సిపల్ ప్రాంతంలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా వివిధ సందర్భాల్లో అటు డివిజన్లో ఇటు గ్రామ ప్రాంతాల్లో కూడా అనేక రకములైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ఇది ఎవరికి కారణ రక ప్రతిపక్షాలు వాటిని
అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు తన వారిపై ముప్పెట దాడి చేస్తుంది. ఆయన ప్రజలే తీర్పిచ్చేవాలి కనుక ప్రజలు ఈ అంశాలను గమనిస్తున్నారు కనుక రోజు రోజుకు ఎలాంటి వారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ ప్రజా సంక్షేమమే ప్రజా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కోరికని చంద్ర గారు వీటన్నింటిని పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. వారందరికీ సైన్యంలాగా మేము అందరం కూడా ముందుకు కదులుతున్న విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇదే సందర్భంలో రామగుండంలో జరిగే అసంత్య ఆరోపణలను నేను పక్కన పెట్టి రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు అన్ని విషయాల్లో సంక్షేమ విషయాల్లో కూడా దళిత బంధు కానీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అంతేకాకుండా మరి ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యం గురైనప్పుడు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా కానివ్వండి ఈ రకంగా వివిధ రూపాల్లో కూడా మనం కోరికండి చందర్ గారి నాయకత్వంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టడం ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరొకసారి రామగుండం పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మొక్కవేని దీక్షతో చందర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వారి జన్మ దినోత్సవం సందర్భంగా మేము గట్టిగా తెలియజేసుకుంటూ మరొకసారి రాబో రోజుల్లో తిరిగి వారి నేతగా ఎన్నుకోబడాలని రామగుండం నియోజక ప్రజలందరూ కూడా మరోసారి వారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరొకసారి శ్రీ కోరికండి చందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మ పండుగ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలోని లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 98,000 మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మనందరం భవిష్యత్ తరాల్లో తెలంగాణ బతుకమ్మను యుద్ధ అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదాం. ఆ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించే విధంగా మనం ముందుకు సాగుదామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మెదక్ జిల్లా చిల్పిచెడ్ మండలం గంగారం గ్రామంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి 500,000 అందజేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతు బీమా ఇప్పటి వరకు 17 మంది మరణించడం జరిగింది. రైతు బీమా ఉన్న వాళ్ళు 80,00,000 నయా పైసా పైరవి లేదు, నయా పైసా ఖర్చు లేదు, ఓన్లీ జిరాక్స్ రెండు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో పైరవి చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నయ పైసా ఖర్చు లేకుండా కూడా ప్రతి వారికి 500,000 వచ్చింది, సంతోషం. అదే అలాగే ఆసర పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 80, విడో పింఛన్లు 90, వికలాంగులకు 20, గీత కార్మికుడు ఒకరు, ఒంటరి మహిళలు 13 మంది, 204 మందికి పెన్షన్ కంపెనీ వారు రావాల్సింది కోరుతున్నాం. 214x2,000 వేసుకున్న నెలకు 431,000 రూపాయలు పింఛన్లు అజ్జవారి గ్రామంకి జరుగుతుంది, రావడం జరుగుతుంది. సంవత్సరానికి 51,77,000 పింఛన్లు రావడం జరుగుతుంది. అదే కళ్యాణ లక్ష్మి 32 వచ్చినాయి, ఇంకా 10 దాకా పెండింగ్ ఉన్నాయి అన్నారు. 10, 12 మిగులుతాయి, ఆ 10, 12 కూడా ఇప్పిస్తానేది కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాం. చాలా సంతోషం. మరి అదే మరిల ఒక సిస్టమేటిక్గా మా పేరేంది మన పేరు వీరస్వామి మళ్ళా ఎంపీటీసీ వేడి అక్కడ కళ్ళు దుకాణం కాడ అంటారు ఉట్టిగా అట్లా అంటుంటారు మనుషులు అంటే పట్టుకుంటారు. కావాలి కానీ ఎన్ని పనులు అయినాయి చదివినాయి కరెక్టేనా ఇస్తారా పై? మరి ఎన్ని అయినాయి? 204 పెన్షన్లు అయినాయి. 204 పెన్షన్లకు 2,000 కాడికి ఎన్ని అవుతాయి? నెలకి 5 పైసలు కావా? ఇవి అయితవా అయితవా మంచిది చేతాం, వినాను మా చేతాం. సరే కానీ మా అక్క జిల్లాలో అందరికి కూడా ఇవాళ ఈ అత్త కూడా మరి కోడలు కూడా అత్త అత్త అని పిలుస్తున్నది ప్రేమతోటి. ఎందుకు ప్రేమ అది మీ దగ్గర 2,000 ఉన్నాయి ఎప్పుడన్నా ఖర్చులకు ఇస్తారా? పోతే కొడుకులు కూడా అప్పు ఆపు అని వచ్చి పక్కకు పొద్దుమిదిలా కూర్చుంటారు, రోజు ఇసుకో పీసుకో ముసలాన్ని చదువుతుందని. అంటే మీకు ఎంత గౌరవం పెరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోండి.
మదిర ఎర్రుపాలెం మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి మహిళకు పండుగకు చీర ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లత, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ లలిత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు వేణు, ఎంఆర్ఓ రాంబాబు, కమిషనర్ అంబటి రమాదేవిలు పాల్గొన్నారు. షాప్ నెంబర్ 22 దొండల గోపవరం, సిహ చంద్రమ్మ, పి స్వాతి, పి లక్ష్మి, సి నాగేశ్వర. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.